విజయవాడ ఆటో నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలంలో దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విజయవాడ ఆటో నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలంలో దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విజయవాడ ఆటో నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రూపాయి ఒక 2 గంటల క్రితం ఇది ఆటో నగర్ లో జరిగిన సంఘటన. ఇది ఆయిల్ ట్యాంకర్లు ఎప్పుడు అక్కడ స్టేబుల్ గా పెట్టుకుని ఉంచుకుంటారు, అనుకోకుండా ఆయిల్ చేంజ్ చేసే సమయంలో ఇది జరిగింది. దీని మీద వాళ్ళు ఎమ్మటే ఫైర్ వాళ్ళకి సిబ్బంది వాళ్ళకి అందించడం జరిగింది. అది చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ కి మరి కొన్ని ఇళ్లకు, అంటే అక్కడ కొన్ని పూరి గుడిసెలు కూడా ఇవన్నీ ఉన్నాయి, అదిలో ఇళ్ల నుంచి పరుగులు ఎత్తడం జరిగింది. ఆ పొగలు ఇవన్నీ చూసుకుని వాళ్ళు అక్కడ నుంచి పరుగులు తీశారు. సిబ్బంది కొంతమంది సిబ్బంది కూడా లోపల ఉండడం జరిగింది. దాని మీద ఫైర్ వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. ఇంకా మనకి అందాల్సిన సమాచారం కోసం వెయిట్ చేస్తున్నాం. మంటల్ని అదుపులో తీసుకురావడం జరుగుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.